ప్రకాశం జిల్లా ఒంగోలులో సెమీ క్రిస్మస్ తేనేటి విందులో అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జాయింట్ కలెక్టర్ వెంకటమురళి పాల్గొన్నారు. ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన ఆంధ్రప్రదేశ్ అన్ని మతాలకు చెందినటువంటి ప్రజలు అన్ని గ్రామాల్లో ఎలాంటి గొడవలకి తగులకి తవ్వు లేకుండా మంచిగా జీవిస్తున్నటువంటి సంస్కృతి మనకుంది. మరి ముఖ్యంగా కొన్ని గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మనం పేరు పెట్టి సంబోధిస్తే తప్ప ఓహో ఈయన ఈ పర్టికులర్గా ఈ మతానికి సంబంధించినటువంటి సాంప్రదాయాన్ని పాటిస్తారనే విషయం కూడా మనకు తెలియదు. అంత సామరస్యంగా జీవించడం అనేది మన సంస్కృతిలో భాగం. మరి అది గురించి ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి ఏ సందర్భం వచ్చినా సరే అధికారపూర్వకంగానే గౌరవం ఇవ్వాలి, మనం అమలు చేయాలన్నటువంటి ఉద్దేశం. ఇప్పుడు వాస్తవంగా నేను చెప్పినటువంటి సూచనల మేరకు అసలు స్టేజ్ మీదే కార్యక్రమం ప్లాన్ లేదు. మరి నేను ఉదయం నుంచి వేరే కార్యక్రమాలు ఉన్నాను, మొత్తం అంతా కూడా కింద ఏం చెప్పాను. బట్ మినిస్టర్స్ వస్తున్నారన్న ఉద్దేశంతో బహుశా మరి ఇక్కడ చూసే అధికారులు ఈ రకమైనటువంటి ఏర్పాటు చేశారని నేను అనుకుంటున్నా. మరి క్రిస్మస్ సందర్భంగా మనందరికీ తెలిసిందే జీసస్ క్రీస్ట్ అంటేనే శాంతికి ఆయన సింబాలిక్ గా మనందరికీ కనిపిస్తారు. మరి శాంతి దూత మొత్తం ఈ సృష్టిలో ఉన్నటువంటి మనుషులందరూ నిర్వహిస్తున్న సందర్భంగా కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ పోల భాస్కర్ గారికి, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ అధ్యక్షులు కుమార్ ప్రసాద్ గారికి, అట్లాగే బిడిసిసి బ్యాంక్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ మాదాస్ వెంకయ్య గారికి, జాయింట్ కలెక్టర్లు మరి మురళి గారికి, చేతన్ గారికి, ఇతర జిల్లా అధికారులకు, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి దైవ సేవకులకు, సంఘ పెద్దలకు, సంఘ కాపర్లకు, మరి ముఖ్యంగా ప్రజాప్రతినిధులు మనందరికీ, పత్రికా విలేకరులకు అందరికీ కూడా ముందుగా అధికారులకు ఇక్కడికి వచ్చినటువంటి పాస్టర్స్ అందరూ కూడా ముందుగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు చాలా సుదినం, ఎందుకంటే ఒక్కొక్క సెమీ క్రిస్మస్ పండగ మరి ఒక్కొక్క మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం ఈరోజు మనం జరుపుకుంటా ఉన్నాం. మరి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు క్రిస్టియన్ ప్రాపర్టీస్ విషయంలో ఆయన ఎంతో మరి పక్కవారు చాలామంది కన్నేశారు. మన ఒంగోలు క్రిస్టియన్ ప్రాపర్టీని నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంతమందో వచ్చారు నా దగ్గరికి, సార్ మేము కొనుక్కున్నాము మాకు ఆ ల్యాండ్ని ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి. మేము ఏ పరిస్థితుల్లో కూడా ఆ క్రిస్టియన్ ప్రాపర్టీని ఎవరికి అన్యాయకర్త చేయకుండా చేసేదానికి నా సాయశక్తి కృషి చేశానని కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటాం. చాలా రోజుల్లో మన ప్రాపర్టీస్ మరి అన్యాక్రాంతమైన పరిస్థితులు ఉన్నాయి, కానీ ఒంగోలులో ఆ పరిస్థితి లేకుండా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మన రాజశేఖర రెడ్డి గారు ఆయన చాలా గట్టిగా చెప్పారు కృష్ణ ప్రాపర్టీస్ ఎక్కడ కూడా ఇబ్బంది చేయకూడదు అనేది ఆయన యొక్క ధ్యేయం.